कुकटपल्ली रंगधामन चेरुवुलो निमज्जनं कोलाहलंगा सागुतोंदी गणेशुडि निमज्जनं चूसेंदुकु जनं भारीगा तरलिवच्चारु दीनिपै पूर्ति विवरालु मा प्रतिनिधि ఫణి అందిస్తారు రంగారెడ్డి జిల్లాలోనే అతి పెద్దదైనటువంటి వినాయక నిమజ్జనం ఇక్కడ జరుగుతా ఉంది మనం చూసినట్లయితే చాలా పెద్ద వినాయకుని ఇప్పుడు కరెక్ట్ గా మనం నిమజ్జనం చేసే టైం కి మనం చూస్తా ఉన్నాం ఈ రంగదామన్ చెరువులో బోట్ మీద ఉన్నాం మనం ఇప్పుడు అంత భారీ వినాయకుని కూడా ఇప్పుడే నిమజ్జనంకి నిమజ్జనం కోసం కిందకి తీసుకొస్తా ఉన్నారు మొత్తం జనాల కేరింతలతో ఇక్కడ అందరూ కూడా ఉప్పొంగిపోతా ఉన్నారు అంత భారీ విగ్రహం ఆ భారీ స్వామి విగ్రహాన్ని చూసి అందరూ ఆనందిస్తా ఉన్నారు నెమ్మదిగా క్రేన్ మొత్తాన్ని క్రేన్ మొత్తం అంతా కూడా అక్కడ అందరూ కూడా చాలా అలర్ట్ గా ఉన్నారు మరికొద్ది సేపట్లోనే ఆయన నెమ్మదిగా చాలా నెమ్మదిగా కిందకి దించుతా ఉన్నారు ఇప్పటివరకు వచ్చిన అన్నిటిలోకి కూడా ఇదే అతి పెద్ద విగ్రహం అని చెప్పాలి దాదాపు ఒక 30 అడుగుల విగ్రహంగా దీన్ని చెప్పాలి మనం చూసుకున్నట్లయితే అదిగో నీళ్ళలోకి నెమ్మదిగా చాలా నెమ్మదిగా దింపుతూ ఉన్నారు ఆ క్రేన్ క్రేన్ నంబర్ 5 నుంచి ఈ విగ్రహం మనకి కిందకి దిగుతా ఉంది మొత్తం అందరూ కూడా ఇక్కడ ఉన్న జనాలందరూ కూడా అందరి చూపులు కూడా ఈ విగ్రహం మీదే ఉన్నాయి స్వామివారి ఇంత పెద్ద విగ్రహాన్ని అదిగో ఆ నీళ్ళలోకి టచ్ అవుతా ఉన్నది ఇప్పుడే విగ్రహం మరి కొద్ది సేపట్లో నిమజ్జన ప్రక్రియ పూర్తి అవబోతా ఉంది మేము ఆయన 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 పాదాల దగ్గరలోనే ఉన్నాము ఎన్డిఆర్ఎఫ్ వాళ్ళ బోట్ లో చాలా దగ్గరలో ఉన్నాము మేము అక్కడ అదిగో ఇప్పుడు మీరు ఆయన స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని మీరు చూడొచ్చు ఎంతో దయతో దయార్ద్ర హృదయుడైనటువంటి గణాధిపతి నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన వినాయకుడు దిగడం జరుగుతా ఉంది నెమ్మదిగా చాలా నెమ్మదిగా అత్యంత చాకచక్యంగా అక్కడ క్రేన్ తోని వాళ్ళు ఆ వినాయకుడిని నిమజ్జనం చేస్తా ఉన్నారు చూస్తా ఉంటే మీరు స్వామివారు నెమ్మదిగా నిమజ్జనం ప్రక్రియ చాలా నెమ్మదిగా పూర్తయింది దాదాపు 30 అడుగుల ఈ విగ్రహం నిమజ్జనం పూర్తైనట్లే మనం చెప్పొచ్చు ఇంకా ఆ హుక్స్ ఆ క్రేన్ తాలూకా హుక్స్ కూడా అవి కూడా నెమ్మదిగా పైకి రాబోతా ఉన్నాయి కాకపోతే మళ్ళీ అవన్నీ తీసే వరకు కూడా అది పూర్తి ఆ ప్రక్రియ పూర్తి అవదు అదిగో మళ్ళీ నీళ్ళల్లోంచి వినాయకుడు ఆయనకి ఆయన లేచినట్టుగా మనకి కనబడతా ఉందా విజువల్ మీకు విజువల్ చూస్తున్నట్లయితే ఆయనే తన 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 మొహంతో ఇలా అటు ఇటు చూస్తున్నట్టుగా కనబడతా ఉంది ఇక్కడ చూస్తున్న అశేష ప్రజానీకం దాన్ని చూసి కేకలు ఆనందంతో కేకలు పెడతా ఉన్నారు నిజంగా ఒక అద్భుతమైన దృశ్యం ఇక్కడ మనకి ఆవిష్కృతమైంది గణనాయకుడు ఆ నీళ్ళల్లోంచి మళ్ళీ నెమ్మదిగా లేచి అందరినీ ఆశీర్వదిస్తున్నట్టుగా చేయి కదుపుతున్నట్టుగా ఎంతో అద్భుతమైనటువంటి దృశ్యం అది నిజంగా ప్రజలందరూ కూడా ఇక్కడ ఎంతో ఎంతో ఆనందంతో చూస్తా ఉన్నారు ఈ నిమజ్జన ప్రక్రియని చాలా పెద్ద క్రేన్ ఇక్కడ వాడడం జరిగింది అంత పెద్ద విగ్రహాన్ని కూడా చాలా హాయిగా చాలా చక్కగా సౌకర్యవంతంగా నిమజ్జనం చేయడం జరిగింది కెమెరామెన్ ఫణితో ఫణి ఎన్టీవీ రంగధామం చెరువు